హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను చాలా సింపుల్గా టేస్టీగా రెండే రెండు కూరగాయలతో మంచి పులుసుకు చూపిస్తానండి. జనరల్గా మా అత్త వాళ్ళ సైడ్ అయితే ఇట్లా పులుసుకులు తినరనమాట. అంటే అన్నంలోకి అంటే ఖచ్చితంగా చారే ఉండాలి, రసం కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇట్లా. కానీ మా సైడ్ ఎలా అంటే అమ్మ వాళ్ళ సైడ్ కంపల్సరీగా పులుసుకులు తింటామండి. చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా అయిపోతాయి, లైట్గా ఉంటుందన్నమాట. అంటే పులుసు కూరలు అంటే మన గ్రేవీ కర్రీస్లా కాదనమాట, అన్నంలోకి చాలా బాగుంటుంది పులుసు పెట్టుకుంటే. సో దీ కాంబినేషన్ ఇవాళైతే నేను వంకాయ మునక్కాయ చేస్తున్నాను, కానీ మీ ఇష్టం అండి. నేను చాలా కాంబినేషన్ చేస్తూ ఉంటాను, ఓన్లీ బెండకాయ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే జస్ట్ వెజిటబుల్స్ మార్చి చేసుకుంటాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఏం లేదండి, జస్ట్ తాలింపు కోసము మన ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్ అనమాట, ఒక హాఫ్ సైజు పెద్ద సైజు ఆనియన్లు హాఫ్ కొద్దిగా పెద్ద కట్ చేసి వేసేసుకొని అలా 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ఏదైతే వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నా వేసేసుకోవచ్చు. ఇవాళైతే నేను వంకాయ మునక్కాడ వేస్తున్నాను అనమాట. ఇలా పెద్దగా వంకాయ ముక్కలు కట్ చేసుకొని ఒక 2 వంకాయలు లేదా ఇద్దరు కనుక్కోండి, ఒక వంకాయ సరిపోతుందండి. ఇద్దరు మనుషులకైతే ఒక వంకాయ ఒక మునక్కాయ అంతే సరిపోతుంది అనమాట. మనకి ముక్కల్ని బట్టి ఎంత ముక్కలు కావాలో అన్ని వేసేసుకోవచ్చు. దీంట్లోనే మనకి చిలకడ దుంప కూడా వేసుకోవచ్చు, అంటే స్వీట్ పొటాటో వేసుకోవచ్చు, లేదా దోసకాయ అంటాం కదా, అంటే మనకి ఏమంటారు కొందరు బుడంకాయ అంటారు, ఎల్లో కలర్ ఉంటాయి కదండి, ఎల్లో కలర్లో ఉండే బుడంకాయలు వేసుకోవచ్చు. అలాగే ఇంకా చిలకడ దుంపలు వేసుకోవచ్చు, మునక్కాడలు, ఇలాగే వంకాయలు, ఏ వంకాయ ఏదైనా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. లేదా ఓన్లీ బెండకాయలతో చేసుకోవచ్చు అనమాట, అది కూడా మన ఛానల్లో ఉంది రెసిపీ, చాలా బాగుంటుంది. ఇలా ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా పసుపు ఉప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదండి, అది మనం సాంబార్కి ఎలా అయితే వేసుకుంటామో ఆ పులుపు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా వేసేసుకోవడమే చాలా సింపుల్గా. చూసారా వేగిపోయాయి కదా, ఇప్పుడు నేను పిండేస్తున్నాను అనమాట. వేసేసి మూత పెట్టామనుకోండి, మనం తీసుకున్న వెజిటబుల్స్ ఎంతసేపు అయితే ఉడుకుతాయో, అంటే కొన్ని ఇప్పుడు వంకాయ ఉంది సపోజ్ చాలా ఫాస్ట్గా మెతకైపోతుంది అనమాట, అది దుప్పలు వేసామనుకోండి కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఇదే కాంబినేషన్లో కోడిగుడ్డు, ఉల్లిపాయ, ఆలు చేస్తానండి. అండ్ మర్చిపోయి చెప్పడం మళ్ళీ ఇంకోటి, చిలకడ దుంప కాకుండా మనకి చామగడ్డలు ఉంటాయి కదండి, చామగడ్డ కూడా చాలా బాగుంటుంది. చామగడ్డ పులుసు సేమ్ ఇలాగే చేస్తారు, చామగడ్డ మునక్కాయ చేసుకోవచ్చు, కంద పులుసు చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు అండి వెజిటబుల్స్తో. అంటే స్పెసిఫిక్గా పులుసు కూరలకి చింతపండు వేస్తే కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది. బెల్లం అనేది మీ ఆప్షన్, అంతే, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అంతే. చూసారా చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసేసి కొద్దిగా కారం కూడా వేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ మనం ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు వేసుకోవచ్చు. దీంట్లో మనం ఎటువంటి పప్పులు వాడలేదు కాబట్టి ఎక్కువైతే వాటర్ పీల్చుకోదు అనమాట. మనం ఎంత వాటర్ వేస్తామో ఆల్మోస్ట్ అంత వాటర్ కూడా ఉండిపోతుంది, అంటే పులుసులోకి వచ్చేస్తుంది కాబట్టి. ఎక్కువైతే మనం పీల్చుకునే అవకాశం లేదు కాబట్టి చూసి వేసుకోవాలి. ఇలా వేసేసేసి కుక్కర్లో ఉడికించుకునే పాట అయితే ఒక విధి సరిపోతుందండి. విడిగా అయితే కనుక మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే కొంచెం సేపటికంతా చక్కగా ముక్క మెత్తబడిపోతుంది అనమాట. లాస్ట్ కావాలంటే కొద్దిగా మీరు కనుక ఎర్రకారం వాడినట్లయితే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి, లేదు అనుకుంటే అండ్ చక్క కొద్దిగా కొత్తిమీరతో వేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా అయినా కన్నా బాగుంటుంది. ఇది ఓన్లీ రైస్లోకి బాగుంటుంది, వేరే రోటీస్లోకి అస్సలు బాగుండదు, ఎందుకంటే పలచగా ఉంటుంది కదా అలా అనమాట. అండ్ పప్పులోనే కాదండి, ఇలాంటి పులుసు కూరల్లో కూడా నెయ్యి తాళం వేసుకున్నా, అలాగే తినేటప్పుడు ఒక చుక్క నెయ్యి వేసుకున్నామనుకోండి ఆ ఫ్లేవర్ టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా టేస్ట్ చేసుకునేదానికి ఇది బెస్ట్ రెసిపీ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.